chickens. Mama. అయితే 8 piece చికెన్ మేము తీసుకొచ్చుకున్నాము చూడండి. ఇలా ఇవైతే వైప్స్ తుడుచుకోవడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ ఫస్ట్ బ్యాగ్లో నుంచి తీసేద్దాము, ఏమొచ్చిందో చూద్దాము. వావ్, 8 piece చికెన్ బకెట్ వచ్చిందన్నమాట. 2 spoons అయితే వచ్చాయి ఇవి. ఇక్కడ క్విక్ పికప్ స్కిప్ ద వెయిట్ ఫ్రైడ్ చికెన్ గెట్ ద యాప్ సంథింగ్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. సో ఇది ఓపెన్ చేస్తే ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు చూడండి. మనకు ప్రీస్ బిర్యానీ అయితే వచ్చేసాయి, 8 piece అని చెప్పాను కదా ఇవి చూడండి. వావ్, డిలీషియస్ చికెన్ ఫ్రైడ్ పీసెస్ అయితే వచ్చాయన్నమాట మీరు చూసుకున్నట్టయితే. సో మరి మీరందరూ మీలో ఎంతమందికి ఈ చికెన్ పీసెస్ ఇష్టము? నాకైతే చాలా ఇష్టము. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి మరి ఓపెన్ చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా చూద్దాము, జస్ట్ రివ్యూ ఇద్దాము అని చెప్పి ఓపెన్ చేశాను. ఎలాంటి ప్రమోషన్ అలా అయితే కాదు, జస్ట్ ఫర్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇలా వీడియో చేస్తున్నాను. అంతే తప్ప ఇందులో ఎలాంటి ప్రమోషన్స్ అలాంటివి అయితే ఏం లేవు. మనకి ఇంత బాక్స్ వచ్చిందనమాట. ఇది కాస్ట్ వచ్చేసి $20 టిప్పుతో కలిపి ఒక $20 అనుకోండి. సో మరి ఇవి ఒకసారి చూద్దామా ఎన్ని పీసులు వచ్చాయి మొత్తం పైన ప్లేట్లో పెట్టేసుకొని చూడండి. ఒక్కొక్క పీస్ ఇక్కడ పెడుతున్నాను మీకు, మొత్తం ఓవరాల్గా మనకి ఎన్ని పీసెస్ వచ్చాయో చూసుకుందాం చూడండి. 8 piece అని చెప్పారు, 8 piece అంటే ఎన్ని 8 పీసులు వచ్చినాయో ఒక్క చూద్దామా. లెగ్ పీస్లు 2 వచ్చినాయి అన్నమాట, అందరికీ ఇష్టమైన లెగ్ పీస్లు. అండ్ ఇవి వచ్చేసి ఇవి బ్రాస్లు వచ్చినాయి ఒక చిన్నవి. ఇవి వచ్చేసి టోటల్ 8 పీసెస్ అంటే 8 పీసెస్ ఇలా వచ్చాయి. సో మీలో ఎంతమందికి ఇది ఇష్టమో చెప్పండి. సో మేమైతే అప్పుడప్పుడు ట్రై చేస్తామండి. కేఎఫ్సీ ఒకప్పుడు అయితే కేఎఫ్సీ అంటే చాలామంది ఇది ఒకటే ఉంటుంటే చాలా బాగుంటుండే. నాకు లుకింగ్ లైక్ ఇది ఒక్కటి మాత్రమే కేఎఫ్సీ లాగా ఉంది చూసుకుంటే మీరు, ఇది మిగతా అన్నీ నార్మల్గా ఉన్నాయి. కొంచెం లేట్ నైట్ అయితే కొంచెం కుకింగ్ కూడా అంత మంచిగా అయితే ఏమి అనిపించట్లేదు, లైక్ క్రిస్పీ క్రిస్పీగా అనిపించట్లేదు. ఇంకా క్రిస్పీగా ఉంటే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. మరి మీ అందరికీ చూస్తున్న వాళ్ళకి కూడా అదే అనిపించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను చూడండి. టేస్ట్ వైజ్ అయితే బాగుంది, ఇంకొంచెం మోర్ క్రిస్పీ ఉంటే బాగుందని నా ఒపీనియన్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ కేఎఫ్సి చికెన్ ఫ్రైడ్ చికెన్. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. సో మీరు ఇచ్చే లైక్ని బట్టి నేను ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్, బాయ్. హలో గాయ్స్, ఇవాళైతే కేఎఫ్సి చికెన్ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి చాలా డేస్ అయిందని చెప్పేసి కేఎఫ్సి కెంటక్కీ ఫ్రైడ్ చికెన్ అనమాట కేఎఫ్సి తీసుకొచ్చుకున్నాము మీరు చూసారు కదా. సో ఇలా అయితే పార్సల్ అయితే తెచ్చుకున్నాము. మరి ఏంటి ఏమేమి ఉంది లోపల ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము.